పశ్చిమ గోదావరి చెప్పగానే అందరికీ గుర్తొచ్చేటువంటి సంఘటన కానీ అందరికీ గుర్తుండిపోయే ప్రదేశం ఏదైనా అంటే విఫణి రాజధాని తాడేపల్లిగూడెం పురపాలక సంఘానికి విషయంలోకి వస్తే, ఈ మధ్యనే కావాలని స్వగ్రామాన్ని ఎక్కువ కాలం ఇక్కడ ఉండి దీని యొక్క అభివృద్ధి చూపించాలనే సంకల్పంతో కమిషనర్గా వచ్చినటువంటి అయినపర్తి సామ్యుల్ గారితో మనం ఉన్నాం. కాంట్రాక్ట్ పనులు ఒక సామాజిక వర్గానికి ఇస్తున్నారు అనేటువంటి ఒక వాదన. పొల్యూషన్ అనేటువంటి విషయంలోకి వస్తే ప్లాస్టిక్, ప్లాస్టిక్ వ్యర్థాలు తింటూ రోడ్ల మీద మున్సిపాలిటీ రోడ్ల మీద ఆవులు పడుకోవడం కానీ, ఆవులు తిరగడం కానీ, గాయాలు పాలవడం కానీ, డ్రైనేజీ వ్యవస్థ ఎక్కడికక్కడ చిన్నాభిన్నం అవడం కానీ, ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో మీ తరపున తీసుకున్నటువంటి చర్యలు ఏమిటంటే తనిఖీలు జరగవలసినటువంటి విధంగా జరగట్లేదు అనేటువంటిది ఒక వాదన. ఎస్, దాని మీద గుడి దేవాలయం దగ్గర ఒక డ్రైనేజీ నిర్మాణం కోసం ఆ రహదారి ఇంచుమించుగా నెల 15 రోజులు అయినా సరే మరమ్మతుల నిమిత్తం అక్కడ తవ్వి వదిలేశారు. 3 నెలలు అయినా అక్కడ చాలా ఇబ్బంది పడుతున్నటువంటి వైపు, అలా అంటే ఒక పక్క వర్షాకాలం, ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి కార్యక్రమాలు అలాగే స్కిల్ తీసేటువంటి కార్యక్రమాలు కూడా ఈ మధ్యకాలం ఈ గ్రామం వచ్చినటువంటి శామ్యుల్తో ప్రత్యేక కథనం మహావాసు విత్ ఆర్కేన్యోస్.